చంద్రబాబు నాయుడు గత మూడేళ్లుగా అంతా హాట్ హాట్ న్యూసే చెబున పడుతోంది రెండు వేల పద్దెనిమిదిలో ఏ క్షణానైతే బీజేపీతో తెగదింపులు చేసుకున్నారు కానీ అప్పటి నుంచి చంద్రబాబుతో పాటు టీడీపీ పరిస్థితి మండు వేసవి అయింది ఇక జగన్ చేతిలో వరుస ఓటములు కూడా బాబును బాగా కుంగదీస్తున్నాయి దాంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవకపోతే పార్టీ పుట్టి మొనగడం తనకు కంపల్సరీ రిటైర్మెంట్ ఖాయం అనేది బాబుకు తెలియదు కాదు ఇదిలా ఉంటే చంద్రబాబు బీజేపీతో పొత్తుకి గట్టిగా ట్రై చేస్తున్న సంగతి కూడా తెలిసిందే అయితే అక్కడ మోడీ అమిత్ షా నుంచే ప్రధాన అడ్డంకి ఎదురవుతుంది అంటున్నారు బీజేపీని నడిపిస్తున్నది ఎవరు అంటే మోడీ అనే సమాధానం వస్తుంది అటువంటి మోడీకే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇప్పుడు పార్టీలో చెడ్డ రోజులు వచ్చేసాయని అంటున్నారు వివాదాస్పద నేత బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అయితే మోడీని పక్కన పెట్టి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కరోనా నియంత్రణ బాధ్యతలు అప్పచెప్పాలని తాజాగా డిమాండ్ చేయడం చూసాం ప్రధానమంత్రి ఆఫీసు కరోనా కట్టడి విషయంలో విఫలమైందని స్వామి ఘాటుగానే కామెంట్స్ చేశారు స్వామి లేవనెత్తిన డిమాండ్ ఆశామాసేది కాదని చెప్పాలి మోడీ ఆల్టరేషన్ గడ్కరీ అని ఆయన నొక్కి చెప్పడమే కాదు ఆయన కంటే కడు సమర్థుడాన్ని ఫోకస్ చేయడమే స్వామి అసలైన వ్యూహం అని చెప్తున్నారు ఇక మోడీ శరిష్మ దేశంలో బాగా కరిగిపోయింది ఆర్ఎస్ఎస్ గట్టిగానే ఈ విషయాన్ని భావిస్తోంది నిజానికి మోడీ పనితీరు పట్ల రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆర్ఎస్ అసంతృప్తి ఉందని చెప్తారు అప్పటికే పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ వంటి వాటి ద్వారా బీజేపీకి అనుకూలంగా ఉంటే అతిపెద్ద సెక్షన్ ని మోడీ దూరం చేశారని గుర్రు మీద ఆరసి ఉందని ప్రచారం జరిగింది అప్పుడే కేంద్ర మంత్రి గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా ప్రమోట్ చేయాలని భావించారు కానీ మోడీ తనదైన రాజకీయ మంత్రంగంతో ఆ గండం తప్పించుకున్నారని చెప్తారు ఆ మీదట పుల్వామా దాడులు ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యి బీజేపీ బంపర్ విక్టరీ కొట్టిందని విశ్లేషణలు ఉన్నాయి ఇప్పుడు చూస్తే గడ్కరీ వైపు మళ్ళీ ఆర్ఎస్ఎస్ చూస్తోంది అంటున్నారు వచ్చే ఎన్నికల్లో మోడీ ఫేస్ తో వెళ్తే ఓట్లు రాలవని అర్థమైన ఆర్ఎస్ఎస్ ఆల్టరేషన్ గడ్కరీకి ప్రచారం అయితే ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో కూడా పూర్తిగా మారిపోతాయి గడ్కరీతో చంద్రబాబుకి మంచి అనుబంధం ఉంది పైగా ఆర్ఎస్ఎస్ పెద్దలను కూడా చంద్రబాబు ఇప్పటికే మంచి చేసేసుకున్నారు దాంతో మరోసారి బీజేపీతో చిగురించడమే కాకుండా గడ్కరీని ముందుంచి ఏపీలో చంద్రబాబు జగన్ ఢీ కొట్టేందుకు ఎక్కువగా స్కోప్ ఉంటుంది అంటున్నారు ఇది చంద్రబాబు గుడ్ న్యూస్ అవుతుంది ఎందుకంటే గడ్కరీ చంద్రబాబు ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే